ఆదికాండము 7వ అధ్యాయము 5వ వచనం. చదువుకుంటాం కలిపి. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. మాట గమనించండి. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. 6:22 నోవాహు అట్లు చేశాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. నోవాహు అట్లు చేశాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు. రోజుల్లో కష్టమైనటువంటి దినాలు, మనుషులందరూ తన సొంత మార్గాల్లో ఉన్నటువంటి దినాలు, ప్రతి వాడు తన మార్గాన్ని చెరిపేసుకున్నటువంటి దినాలు. ఎక్కడ చూసినా భూమి మీద బలాత్కారంతో నిండినటువంటి దినాలు, భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయినటువంటి దినాలు, సమస్త శరీరాలు తమ మార్గంను చెరిపేసుకున్నటువంటి రోజులు, ఎంతో భయంకరంగా దేవుని దృష్టికి అసహ్యంగా, దేవుడే ప్రజలను చూసి విసుక్కునేలా వారి పాపం భూమి మీద ఓ భయంకరంగా విస్తరించినటువంటి దినాలు. అలాంటి దినాల్లో నోవాహు అనొక వ్యక్తి దేవుని దృష్టిలోనికి వచ్చాడు. ఈ నోవాహు యొక్క కుటుంబం మాత్రమే దేవుని దృష్టిలో ఉండి ఉంది. అందుకనే ఆ కుటుంబం మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతులుగాను నిందారహితులుగాను దేవునితో నడిచే వాళ్ళుగా ఉన్నారు. ఏంటారా, కష్టమైనటువంటి దినాల్లో భయంకరంగా పాపము వేట్రేగినటువంటి దినాల్లో దేవుని మాటలకి మాత్రం కూడా దేవునికి విధేయత చూపించినటువంటి దినాల్లో దేవుని దృష్టిలో ఉంది ఓ కుటుంబం. ఆ కుటుంబమే దేవుని చేత కృప అనుభవించుతోంది, కృప పొందినటువంటి కుటుంబం, నీతిమంతులైనటువంటి కుటుంబం, నిందారహితులైనటువంటి కుటుంబం, దేవునితో నడుస్తున్నటువంటి కుటుంబం అది. మన ఊర్లో ఒక 10 మంది విశ్వాసులు ఉన్నారంటే 10 మంది ఉన్నప్పటికీ సైతం అందులో చాలామంది సొంత మార్గాల్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ ఆ రోజుల్లో 10 మంది కాదు కదా, ఒక్క కుటుంబం మాత్రమే దేవుని సన్నిధిలో ఉంది, ఒక్క కుటుంబం మాత్రమే దేవుని దృష్టికి కృప పొంది నీతిమంతులుగా ఉండి దేవునితో నడిచే వాళ్ళుగా ఉన్నారు ఆ రోజుల్లో. అలాంటి దినాల్లో మనుషులు భయంకరంగా తమ మార్గాలు చెరిపేసుకొని బలాత్కారంతో నిండి ఉన్నటువంటి ఆ రోజుల్లో దేవుని మాట విన్నటువంటి నోవాహు యొక్క జీవితాన్ని గురించి మనం చదువుకుంటున్నాం. ఏమిటండి వలరా నోవాహు అట్లు చేశాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. దేవుడు ఎప్పుడూ మనకు తెలిసిన పని చేయమని దేవుడు చెప్పడు, కానీ మనకు తెలియని మార్గాల్లో దేవుడు తీసుకెళ్ళని దేవుని కొనితమైన ఉద్దేశము. దేవుడు నోవాకు పని అప్పగించినప్పుడు నోవాకు తెలిసినటువంటి పని కాదు, అది నోవాకు తెలియనటువంటి పని. అది అంతకుముందు చేసిన పని కాదు, అది అంతకుముందు ఎప్పుడు కూడా చేయనటువంటి పని. అది
అలాంటి పనిని దేవుడు నోవాకు అప్పగించాడు. తన కొరకు కూడా తన ఇంటి వారికి ఓడను సిద్ధం చేసుకోమంటని చెప్పాడు. అరలు పెట్టి దాన్ని తయారు చేసుకోమంటని చెప్పాడు. ఏ కర్రతో చేయాలో ఆ కర్ర గురించి చెప్పాడు. ప్రతి కర్ర కట్ చేస్తున్నప్పుడు ఏ యాంగిల్లో కట్ చేయాలో, లేకుంటే ఏ కొలతలో కట్ చేయాలో, కొలతలు కట్టిన కట్ చేయడానికి కావలసినటువంటి ఆ యొక్క విధానాన్ని నోవాహు దేవుడు ఉన్నదన్నట్టుగా చెప్పాడు. ఎప్పుడు నోవాహు దేవుడు చెప్పాడో నోవాహు ఆలస్యం చేయలే, నోవాహు పెడచెవిని పెట్టలే, నిర్లక్ష్యంగా లేడు నోవాహు. ఉన్న పాటున దేవుని యొక్క మాటకు సంపూర్ణంగా లోబడ్డాడు, విధేయత చూపించినాడు. అందుకే ఇంట్లారా, దేవుడు నోవాహు చెప్పినట్టే ఓడన చేయడానికి, దేవుడు నోవాహు చెప్పినట్టే పశువులను సమకూర్చుకోవటానికి, భూమి మీద పాకు ప్రతి పురుగు పిట్ట పక్షి అంతా కూడా సమకూర్చుకోవడానికి, అంత మాత్రం కాదు ప్రతిదానికి, ప్రతి పక్షి ప్రతి పిట్ట పురుగు బ్రతికించబడడానికి ఆహారం సిద్ధపరచుకోమని చెప్పినప్పుడు ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి సైతం తాను సిద్ధపడ్డాడు. జాగ్రత్తగా గమనించండి, మనకు అనుకూలమైన పనులు చేయడానికి మనం ఇష్టపడతాం, మనకు ప్రతికూలమైన పనులు చేయడానికి మనం ఎంత మాత్రం కూడా ఇష్టపడము. అది ఎవరు చెప్పినా సరే దానికి లోబడే మనసు మనకి ఉండదు. కానీ దేవుడు చెప్పిన మాటకు లోబడితే పొందే ఆశీర్వాదాలు అనేకమై ఉంటాయి. అందుకే దేవుని యొక్క వాక్యం చదువుకుంటున్నాం. నోవాహు అట్లు చేశాను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం అతడు యావత్తు చేశాను అని రాయబడ్డది. 7వ అధ్యాయము 15-16 వచనాలు గమనించండి. జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓలో నోవాహునంతా ప్రవేశించను. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించను. అప్పుడు నో యెహోవా ఓడలో అతని మూసివేశాను. దేవుని మాటకు లోబడితే కార్యం సులువు అవుతుంది. జాగ్రత్తగా గమనించండి, నోవాహు ఓడ మాత్రం చేశాడు. భూమి మీద ప్రాకు ప్రతి జీవరాశిని పోషించడానికి ఆహారాన్ని సమకూర్చుకున్నాడు. కానీ పశువులు పక్షులు పురుగులను సమకూర్చడానికి తను ముందుకెళ్ళలేదు. ఆ పని దేవుడు చేశాడు. అంటే ప్లారా, చేసినటువంటి ఈ పని నోవాహు ఒక్కడు చేయలేదు, తనతో పాటు ఎవరున్నారు, దేవుడు కూడా పని చేశాడు. జాగ్రత్తగా గమనించండి, ఒక సాధనంగా నోవ వాడబడుతున్నటువంటి సందర్భంగా ప్రతిదానికి దేవుడు చక్కటి ఆలోచనిస్తూ, దేవుడు ప్రతిదాని విషయంలో ఆజ్ఞాపిస్తూ అతన్ని అతని కుటుంబాన్ని నడిపించాడు. అది మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం రాయబడింది, భూమి మీద ప్రతి జీవరాశిని అందులో సమకూర్చడానికి దేవుడు పనిచేశాడు. అందుకని రాయబడిన మాట ఏమని జాగ్రత్తగా గమనించండి, ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగది ఆడిది ప్రవేశించాను. తర్వాత రాయబడింది, వాక్యం గమనించండి, అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేశాను. ఆ పని కూడా దేవుడే చేశాడు. నోవాహుతో కలిసి పనిచేసినటువంటి దేవుడు, దేవునితో పాటు పనిచేసినటువంటి నోవాహు, కలిసి కట్టుగా వాళ్ళు పనిచేసినట్టు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. అలాగూ దేవుని మాటలకు ఎప్పుడైతే లోబడ్డానికి నోవాహు ఇష్టపడ్డాడో, దేవుడు తనతో పాటు పనిచేయడానికి ఇష్టపడ్డాడు.
పనిచేసిన నోవాహును దేవుడు గాలించలే కదా, అతని దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు, అతని ఆరాధన దేవుడు అంగీకరించాడు. అతన్ని అతని కుటుంబాన్ని ఆ ఓడలో ఉన్నటువంటి సమస్తాన్ని బ్రతికించడానికి నోవాహును దేవుడు ఓ సాధనంగా వాడుకున్నాడు. నోవాహును వాడుకోవడం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం ఏమైంది 9వ వచనం 9వ అధ్యాయం 1వ వచనం 9వ అధ్యాయం 1వ వచనం మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి వారిని ఆశీర్వదించి. దేవుని మాటకు లోబడితే ఏముంది? ఆశీర్వాదం ఉంది. దేవుని మాటకు లోబడితే ఏమొస్తాయి? ఆశీర్వాదాలు. ఏంటి ఆశీర్వాదాలు? తాను తన కుటుంబము, తాను తన పిల్లలు ఆశీర్వదించబడడానికి అవకాశం ఉంది. 10వ అధ్యాయం 1వ వచనం ఇది నోవా కుమారులకు సేము, హాము, యాపేతను వారి వంశావళి. జలపడిన తర్వాత వారికి కుమారులు పుట్టిరి. ఎవరు పుట్టారంటే వారికి జలపడిన కంటే ముందు వారికి పిల్లలు పుట్టలే. జలపడిన తర్వాత వారిని దేవుడు ఏం చేశాడు? వారికి సంతానం. జలపడిన తర్వాత వారికి కుమారులు పుట్టిరి. అంత మాత్రం కాదు, వారు పంటలు వేసి వాళ్ళు ఫలించి అభివృద్ధి పొందినట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ప్రేమటువంటి వాళ్ళరా, ఆశీర్వదించబడిన కారణం నోవా యొక్క విధేయత, తన పిల్లలు దీవించబడని కారణం నోవాహు యొక్క విధేయత. అంతమాత్రం కాదు, నేటి వరకును భూమి మీద ఒకటి, ఇంద్రధనస్సు ఉంది ఆకాశంలో, అనికి నిబంధన భూమి మీదకి రావడానికి కారణం నోవాహు యొక్క విధేయత. విధేయత ఎక్కడుందో, దేవుని మాట ఎక్కడుంటాం వింటామో, అక్కడ ఆశీర్వాదం ఉంది. దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి. దేవుని యొక్క కళ్ళార దేవుడు చేసేటువంటి కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూడడానికి అక్కడ అవకాశం ఉంది. అందుకే నోవాహు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. తన సొంత ఆలోచన, తన సొంత జ్ఞానము, తన సొంత తలంపులు, లేకుంటే ఇరుగుపొరుగు యొక్క మాటలు, సలహాలు తను ఎవరి దగ్గరికి వెళ్ళి ఆర్జించలేదు కానీ, తీసుకోలేదు కానీ, దేవుడు తనకి ఏమైతే చెలవిస్తూ వచ్చాడో ఆ ప్రకారంగా సమస్తం చేస్తూ వచ్చాడు. ఇలాడా దేవుని మాట విన్న భక్తుల యొక్క జీవితాలు మనకు తెలుసు. అబ్రాహాము దేవుని మాట విన్నాడు, తండ్రింటికి వెళ్ళి బయటకు వచ్చాడు. అబ్రాహాము దేవుని మాట విన్నాడు, ఆ యొక్క తన కుమారుని అర్పించి మృతుల్లోంచి పొందాడు. అందుకని రాయబడిన మాట, అబ్రాహాము బయటకు వచ్చినాడు కాబట్టి అతని దేవుడు ఆశీర్వదించాడు. 24వ అధ్యాయం చదువుకుంటాం ఆదికాండంలో, యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించాను అని చదువుకుంటాం. కారణం విధేయతతో ఆశీర్వాదాలు వస్తాయి. అందుకనే ఒక సందర్భంగా ఒక రాజు చెప్పాడు, నువ్వు మా మధ్యలో మహారాజు అయి ఉన్నావని సెలవు చెప్పాడు. అంత ఉన్నతమైన స్థాయికి అబ్రాహాము ఇలా వెళ్ళాడు, దేవుని మాటకు లోబడింది దాన్ని బట్టి. అది మాత్రం కుమారుని దేవుడు ఆశీర్వదించాడు. ఇలాగా ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర తీరంగం వందలి ఇసుక వల్లే తన సంతానం చేస్తానని దేవుడు ఆశీర్వదించాడు. కారణం విధేయత, అబ్రాహాముకున్న విధేయత, అబ్రాహాములో నుంచి ఇస్సాకులో ఉన్నటువంటి విధేయత, నోవాహును బట్టి తన కుమారుని దీవించిన విధానం. పిల్లలా, మాట వింటే, లోబడితే, విధేయత చూపిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని వాగ్దానం స్వతంత్రించుకునేది ఉంది, దేవుని యొక్క నిబంధన స్వతంత్రించుకునేదిగా ఉంటుంది. అందుకని అంటాడు ఎబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది, దేవుని మాట విన్న తర్వాత, దేవుని స్వరం విన్న తర్వాత ఏం చేయాలంట గమనించండి. 3వ అధ్యాయము 8వ వచనం 3:8 నేడు మీరు ఆయన శబ్దం విన్నలా
అరణ్యంలో శోధనదినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు సంధిస్తున్నప్పుడు, దేవుడు దర్శిస్తున్నప్పుడు, దేవుడు తన మెల్లని స్వరం వినిపిస్తున్నప్పుడు దేవుని మాట వినడానికి హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. అందుకనే లోబడినటువంటి నోవహు వలె ఆశీర్వాదానికి కారణకులు మగుదము కాక. అలా కావాలంటే దేవుని మాటకు విధేయత చూపించి మనసు కలిగి ఉండాలి. ఉదయకాలం పూట ప్రభు సన్నిధిలో ప్రార్థించకంటే ముందు మళ్ళీ మనం పరీక్షించుకొని అప్పగించుకుంటాం. నోవహుకి ఇచ్చినటువంటి విధేయత నాకు దయచేయి, నా కుటుంబం రక్షించబడిన కారణం విధేయత, నా కుటుంబం ఆశ్రయించబడిన కారణం విధేయత, నా కుటుంబం తర్వాత నా పిల్లలకు సంతానం కలిగింది కారణం విధేయత. దేవుని మాటకు లోబడితే ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని కార్యాలు చూస్తాము. అలాంటి కృపను గ్రహించి దేవుడు ముందుకు నడిపించను గాక. మోకాలం